తాజా 30. రాజకీయం, యుద్ధం, ప్రేమ వీటిల్లో గెలవడానికి ఏ వ్యూహాన్ని అనుసరించినా పర్లేదని మనిషి ఎప్పుడో తీర్మానించుకున్నాడు. ఎలాగైనా సరే గెలవడం ముఖ్యం. దొడ్డిదారిని గెలిచావా, భయపెట్టి గెలిచావా అన్నవి ప్రశ్నలే కాదు. తెలుగునాట రాజకీయ నాయకులు ఈ సూత్రాన్ని బాగా వంట పట్టించుకున్నారు. నంద్యాలకు చెందిన శిల్పా సోదరులు టీడీపీ అధిష్టానంతో ఆడుకుంటున్నారు. సోదరుల్లో ఒకరైన చక్రపాణి రెడ్డి ఇప్పటికే ఎమ్మెల్సీ అయ్యారు. మరో సోదరుడు మోహన్ రెడ్డి నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ టికెట్ ఇవ్వకపోతే జాగ్రత్త అని చంద్రబాబుకు వార్నింగ్ ఇస్తున్నారు. చంద్రబాబు టికెట్ ఇస్తే సరే, లేదంటే జై జగన్ అంటా అని ఆయన మీడియాతో ఆఫ్ ద రికార్డుగా చెప్తున్నారు. ఇప్పటికే తాను పులివెందుల వెళ్లి మరీ జగన్ను కలిశానని, ఆయన నంద్యాల టికెట్ కన్ఫర్మ్ చేశారని మోహన్ రెడ్డి చెప్తున్నారు. ఇంతకీ జగన్ను మోహన్ రెడ్డి కలిశారా లేదా అన్నది ఖచ్చితంగా తెలియడం లేదు. టీడీపీలోని నంద్యాల నేతల మధ్య ఎన్ని గొడవలు జరిగితే తనకు అంత మేలని జగన్ భావిస్తున్నారు. కాబట్టి వైసీపీ వైపు నుంచి శిల్పా మోహన్ రెడ్డికి సంబంధించిన ఏ సమాచారాన్ని బయటకు చెప్పడం లేదు. మోహన్ రెడ్డికి వైసీపీ టికెట్ ఇవ్వాలా వద్దా అనే సంగతి పక్కన పెట్టి ముందు ఆయన టీడీపీకి దూరం చేయాలనే వ్యూహాన్ని జగన్ అనుసరిస్తున్నారని చెప్పవచ్చు. మోహన్ రెడ్డి జగన్ పేరు చెప్పి చంద్రబాబుతో ఆడుకుంటున్నారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఈయన గనక నిజంగా టీడీపీని వదిలి వైసీపీలో చేరినా టికెట్ వస్తుందన్న గ్యారంటీ లేదని వైసీపీ వర్గాలు అంటున్నాయి. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.